హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ ప్రసాదం విశిష్టతను దెబ్బతీస్తున్న దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. స్వలాభం, రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రతి హిందువు చంద్రబాబును అసహ్యించుకుంటున్నారన్నారు. తిరుమల తిరుపతి విశిష్టతని, లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతని దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం రాజకీయంగా వాడుకొని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, స్వలాభం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారని, లడ్డూ విశిష్టతని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద పెట్టారని ఈరోజున ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారిని చేదరించుకునేటువంటి ఒక్క హిందూ కూడా లేరు. అందరు ఇష్టానుసారం చేదరించుకుంటా ఉన్నారు. ఆయన ఇష్టానుసారం చంద్రబాబు గారిని చేదరించుకుంటున్నారు. హిందువులన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు గారు చేసిన పని ప్రతి ఒక్కరు కూడా విమర్శ చేస్తాం. అసలు కల్తీనేయ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కదా వచ్చింది, వచ్చింది ఎప్పుడు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కదా దాన్ని రిజెక్ట్ చేశారని ఈవో గారు చెప్తుంటే వాడేమని మీరు చెప్తున్నారు. ఇవంతా జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోనే కదా, ఈ ప్రభుత్వంలోనే కదా. దానికి బాధ్యత వహించాల్సింది మీరు, శిక్ష పడాల్సింది మీకు. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అపవాదులేయడం ఏంటి? అందుకనే కదా కూటమి నాయకులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. తప్పు మీరు చేశారని ఒప్పుకోబట్టే కదా మీరు కదా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంది. అందుకనే అంతే కదా, మీరే కదా తప్పు చేశారు అందుకే మీరే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చంద్రబాబే దోషం చెప్తా ఉన్నారు. వేళ్ళన్నీ చంద్రబాబు వైపే చూపిస్తూ ఉన్నాయి. సాక్ష్యాధారాలతో సహా కుట్రలన్నీ కూడా బయటపడబట్టే ఈ రోజున ఏదో రకంగా బయటపడాలని చంద్రబాబు గారి అనుకూల అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు.